రవికుమార్ గారు ఎందుకంటే మాకు మంచికి కానీ చెడుకు కానీ ఎక్కడికైనా సరే ఒక మాటకి చెప్పిన మట్టు వచ్చే వ్యక్తి ఎవరంటే మన గుట్టుబాటు రవికుమార్ గారు. మా జీవితాలు మారిపోవాలన్న మా బుజ్జి గుట్టుబాటు బుజ్జి అనే రావాలి అద్దంకిలో. మేమందరూ కూడా కోరుకునేది అది రవికుమార్ గారు గెలవాలి. ఈ పార్టీలు ఇవన్నీ అనేది ఏంటంటే అనుకూలమైన పార్టీలు కాదు. మాకు గుట్టుకుమారు రవికుమారే మాకు కావాలి. అద్దెంకిలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయనే మాకు గెలవాలి. అన్ని విధాలా మాకు గుట్టుపాటి రవికుమార్ ఇప్పుడు కాదు కానీ ఎప్పుడైనా సరే ఆయనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అద్దంకి నియోజకవర్గంలో అందరూ కోరుకునేది గుట్టుపాటి రవికుమార్ రావాలని. గతంలో మాకు రవికుమార్ గారు మాకు రోడ్లు ఇచ్చారు కుర్రాలుగా అనేది మళ్ళీ మాకు ఆయనే మాకు పనిచేయాలని మేమంతా కూడా గెలిపించుకోవాలని వేడుకుంటున్నాం. నీళ్ళు మంచి నీళ్ళు సక్రంగా రావట్లేదు. ఇప్పుడు ఆయనకి మేము గుట్టుకు రవికుమార్కి మేము ఓటేస్తాము గెలిపిస్తాము మాకు న్యాయం చేయాలా. ఈ 4 సంవత్సరాల్లో ఈ మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ తిరిగి గుట్టుపట్టి రవి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసి కంపల్సరిగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఈ వాటికి అభివృద్ధి చేశారు. ఈ రోడ్లు ఇవన్నీ చేసింది రవి గారే. గత 5 సంవత్సరాల నుంచి ఎవరు ఈ పాలన ఎవరు ఏం చేయలేదు. అందుకే మేము బుజ్జికే ఓటేయాలనుకుంటున్నాం. వీసీపీ వాళ్ళకి చెప్పు చేరం లేదు. మీరే మొఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు. ఏమి అభివృద్ధి చేశారు మీరు?